Paper cat. C A B C D table. Paper. For car, D for da, Malla, D, E for F for Atlantic and Nepia, O for G for God, H for house, I for apple, I for Nagagra, J for it is dead. K for it is it is kite. L for giant. M for monkey. N for it is the town nature. O for orange. P for Q4. So ఇది తేజు వాడికి ఏబిసిడిలు కొన్ని యాక్టివిటీస్ నేర్పిస్తూ ఉంటాను. చాలా మంది తెలియకుండా పాపం పిల్లల గురించి కమెంట్ పెడతా ఉంటారండి తేజుకి ఎప్పుడు ఫోన్ వేస్తారు ఏదైనా యాక్టివిటీస్ నేర్పించొచ్చుగా అని చెప్పేసి. సో ఎప్పుడు నేను క్యాప్చర్ చేయనన్నమాట. చాలా జరుగుతాయండి, పిల్లల్ని ఎట్లా గాలికి వదిలేసి అయితే చంపదమే పడం కదా. సో తేజు వాడికి ఏబిసిడిలు కలర్స్ 1, 2, 3, 30 వరకు రైమ్స్ బాగానే వచ్చండి. మరి స్కూల్లో లాగా చదివించకపోయినా వాడికి మా గారావంతో పాటు ఎంత చదువుకోవాలో అంత కొంతవరకు నాలెడ్జ్ కూడా షేర్ చేస్తున్నామండి. ఆ మధ్య ఎవరో కమెంట్ చేశారు, కానీ పిల్లల గురించి కమెంట్ చేయొద్దండి. వీళ్ళైతే మంచి కమెంట్ చేయండి, కానీ ఇట్లాంటి నెగిటివ్ వద్దు. వాడికి ఎప్పుడు ఫోన్ ఇస్తారు, వాడికి ఏమైనా చదివిస్తారు లేదా అని చెప్పేసి. సో అనుకోకుండా తినేటప్పుడు కంపల్సరీ వాడికి ఫోన్ ఇస్తాను. నేను దాచిపెట్టేది ఏమి లేదు, లేని హ్యాబిట్స్ వాడికి ఉన్నట్టుగా వాడిని గుడ్ బాయ్ లాగా చూపించాలి నేను ఎప్పుడు చూడనమాట. సో నా వ్లాగ్లో మీరు ఏది చూసినా జెన్యున్గా ఉంటుంది. నా ఇల్లు మెస్సీగా ఉన్నా అది జెన్యున్గానే ఉంటుంది. సో తీసేంతవరకు ఎక్కడెక్కడ సర్దేసి తర్వాత మెస్సీగా పెట్టుకునే టైప్ నేను కాదన్నమాట. సో తేజ్గాడు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నా అనమాట. సో ఈరోజు వ్లాగ్ మొత్తం షూట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను, ప్రెగ్నెన్సీలో నువ్వు వర్క్ చేస్తున్నావు, తేజును చూసుకుంటున్నావు, సో ఎలా మేనేజ్ చేస్తున్నావు అక్క అంటున్నారు కదా. సో హానేషన్ నేను ఎట్లా మేనేజ్ చేస్తాను మొత్తం చెప్తాను. సో మార్నింగ్ లేవగానే మాకు లేవడానికి లేట్ అవుతుంది, చాయ్ బి అంతా తాగేశాక ఫ్రెష్ అప్ అయిపోతాం తేజు నేను ఇద్దరం కూడాను. సో నేను సాయం చేసినప్పుడే తేజుకు ముందు సాయం చెప్పిస్తూ ఉంటాను అనమాట. నాకు వంటకి లేట్ అవుతుందండి. సో ఈలోపు తేజు నేను ఆడుకోవడం కానివ్వండి, వాడిని ఆడిపించడం, చదివించడం ఇట్లాంటివి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఆ తర్వాత 1:00కి వంట స్టార్ట్ చేస్తాను అనమాట. షూట్ ఏమైనా ఉంటే తేజుని శేఖర్కి వదిలేస్తాను, నేను షూట్ చేసుకుంటా ఉంటాను. కానీ మాక్సిమం డే టైంలో శేఖర్కి వర్క్ ఉంటుంది కాబట్టి నేను నైట్ టైంలో షూట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. కానీ ఈ మధ్య ప్రెగ్నెన్సీ వల్ల నిద్ర వస్తూ ఉంటుంది కదా, సో ఎక్కువ నైట్ షూట్స్ని అవాయిడ్ చేస్తాను. సో ఇక్కడ నేను చిక్కుకాయ కర్రీ వండుతా ఉన్నాను. నార్మల్గా అన్ని కర్రీస్ లాగానే
నాకు అస్సలు తినాలి అనిపించలే, ముదిరినాయండి చిక్కుడు కాయలుగా, కానీ ఈ కర్రీకి ఏదో ఒకటి ఉండాలి, ఇది ఒకటే వెజిటేబుల్ ఇంట్లో ఉందని చెప్పేసి వండాను. కర్రీ బాగానే అయింది కానీ నేను తినలేదండి. ఇది వచ్చేసి మండే రోజు లాగ్ అన్నమాట. సో అన్ని తాళింపులాగా వేసేసి చిక్కుడుకాయని ఉడకబెట్టాలి, ముదిరింది కాబట్టి ఉడకబెట్టిన చిక్కుడుకాయని దీంట్లో వేసేయాలన్నమాట. ఈలో ప్రైస్ పెడతా ఉన్నాను. సో నా నా వంట ఎట్లా ఉంటుందంటే, ఒకటి కర్రీ ఉంటుంది, ఫ్రై అయినా ఏదైనా కానివ్వండి, అయితే చారు ఉంటుంది, నార్మల్ చారు ఉంటుంది, తర్వాత పప్పు ఉంటుంది, తర్వాత అన్నం ఉంటుంది, ఇంకా ఏదో ఒకటి పికిల్ ఉంటుంది. అంతకు మించి రిచ్గా నేనేం వంట రెగ్యులర్గా చేయను, రెసిపీ షేర్ చేసినప్పుడు అయితే చేస్తూ ఉంటాను అన్నమాట. లేకపోతే అంత రిచ్గా మా ఇంట్లో గన్ని గన్ని వంటలు ఏం చేయం. నేను తినేది ఒక పూటనే, శేఖర్ తినేది రెండు పూటలు. సో శేఖర్ తేజు ఇద్దరికి ఇష్టమైన కర్రీస్ చేస్తూ ఉంటాను. సో తర్వాత బియ్యం పెడతా ఉన్నాను, ఒక గ్లాస్ బియ్యం ఎనఫ్ అండి మాకు. గ్లాస్కి గ్లాస్ నర్ నీళ్ళు పోసేసి కుక్కర్లో పెట్టేస్తూ ఉంటాను, ఇమీడియట్గా అయిపోతుంది. సో నాకు తర్వాత షూట్స్ ఉన్నాయి ఇంకా. సో మార్నింగ్ 8:39 నుంచి తేజు గారు నేను అప్ టు 1:12 వరకు ఉన్నాం. సో వాడికి కోసే ఫోన్ ఇచ్చేసి నేను ఇప్పుడు నా పని చేసుకుంటా ఉన్నాను అనమాట. సో కొంచెం వాటర్ వేసేసి కొంచెం ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ నర నీళ్ళు పోసేసి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసి కుక్కర్లో వేస్తే పర్ఫెక్ట్గా అవుతుంది అన్నం, చాలా బాగా అవుతుంది. సో ఈ మధ్య దీన్ని మూత చేయించాను కాబట్టి ఇప్పుడు కుక్కర్లో పెడతా ఉన్నాను. తర్వాత ఏంటంటే ఈ చిక్కుడుకాయ ఉంది కదా, సో ఈ చిక్కుడుకాయ ఉడకబెట్టింది. సో దీంట్లో వేసేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. ముదిరిన చిక్కుడుకాయ ఎప్పుడు తెచ్చుకోదు, అస్సలు టేస్ట్ అనిపించదు. కానీ చిక్కుడుకాయ శేఖర్కి ఇలా వండితేనే ఇష్టం. నాకేంటంటే అమ్మ వాళ్ళ టైపు వండుకోవడం ఇష్టం అనమాట. సో ఒక దిక్కు వంట, ఒక దిక్కు బియ్యం అవుతుంది, ఒక దిక్కు చిక్కుడుకాయ కర్రీ అవుతుంది. ఇప్పుడు నేను ఈ రూమ్ మొత్తం సర్దుకోవాలి. యాక్చువల్లీ అమెజాన్ నుంచి పార్సల్స్ వచ్చాయి. నేను అయితే మా రూమ్లో షూట్ ఉంటుంది, లేకపోతే పక్క బెడ్రూమ్లో షూట్ ఉంటుంది. సో ఈ పక్క బెడ్రూమ్లో షూట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇల్లు మనకి మెస్సీగా ఉంటుందన్నమాట. దట్ టు సంపత్ అన్న వాళ్ళు రంగం అన్నోళ్ళు సోమవారం పొద్దున్న వెళ్ళిపోయారు కదా. సో ఇది సోమవారం వీడియో అండి. సో పొద్దునే మార్నింగ్ వెళ్ళిపోయారు, పొం సందే వెళ్ళేటప్పుడు నాకు ఇల్లు అంతా క్లీన్ చేసేసి వెళ్ళింది కాబట్టి నేను తొందరగా సాయేసి దేవుడికి పూజ చేసేసుకున్నాను. తర్వాత ఏంటంటే ఈ రూమ్ తేజ్ గార్డు మేము ఆడింది, ఇష్టం ఉన్నట్టు సామాన్ పెట్టుకుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ నేను సెట్ చేసి పెట్టుకుంటా ఉన్నాను. పార్సల్స్ అన్ని ఓపెన్ చేసుకొని ఏ వీడియోలో ఏం యాడ్ చేయాలనేది సైడ్ సైడ్కి పెట్టుకుంటా ఉన్నాను. ఈ రూమ్ ఇప్పుడు కొంచెం మెస్సీగా ఉంటుంది, క్లీన్ అవ్వదండి, ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని వీడియోస్ అనేవి షూట్ చేయాలి. అమెజాన్ బ్యూటీ హాల్ అండ్ ఫ్యాషన్ హాల్ని షూట్ చేయాలన్నమాట. సో నా యాక్చువల్లీ వర్క్ ఎట్లా ఉంటుందో చూపిస్తూ ఉంటాను. నేను ఒక షూట్ చేశానంటే దరిద్రంగా ఉంటుందండి అక్కడ ప్లేసు, ఎందుకంటే అన్ని బట్టలు ఇష్టం ఉన్నట్టు పడిపోయి ఉంటాయి. నాకు షూట్ అయిపోయాక అసలు ఓపిక ఉండదు. నెక్స్ట్ డేని వాటిని మడత పెట్టడం లాంటివి. సో అవన్నీ సర్దేసి ఒక సైడ్ పెట్టేశాను, నోట్స్ ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను. తర్వాత శేఖర్ తేజు పక్క రూమ్లో, శేఖర్ పక్క రూమ్లో వర్క్ చేస్తాడు, తేజు ఫోన్ చూస్తాడు. సో నేను ఇక్కడ రెడీ అవుతున్నాను. నా రెడీ అవడం ఏంటి అంటే ఏం లేదు, ఒక లిప్స్టిక్ ఒక సింధూరం పెట్టుకొని హెయిర్ కొంచెం సెట్ చేసుకుంటే సరిపోతుంది, కళ్ళని రెడీ అయిపోతుంది అనమాట. తర్వాత ఏంటంటే ఈలోపు మన కర్రీ ఎంతవరకు అయిందో చూద్దాము. ఈ మధ్య నా హెయిర్ కొంచెం పెరిగిందని నాకు అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది నాకు కమెంట్లో చెప్పండి. సో తర్వాత ఏముందండి, కర్రీ నేను చెక్క మంచిగా కలిపేసి మళ్ళీ చిన్న పెట్టి స్టవ్ని మూత పెట్టేద్దాం. కుక్కర్లో రైస్ వండేటప్పుడు నేను స్టవ్ని మీడియం టు స్లోకి మధ్యలో మీడియంలో పెట్టేసి 2 విజిల్స్ తీస్తాను, పర్ఫెక్ట్గా అన్నం కుక్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ చిక్కుకాయ వచ్చేసి కుక్ అయిపోయింది, ఆల్మోస్ట్ అల్ నా వంట రెడీ అయిపోయింది. సో నేను తినలేదండి, నేను నైట్ మాత్రమే తిన్నాను, అది కూడా వెళ్ళిపోయి కారం వేసుకొని తినేసాను, నాకు తినాలి అనిపించట్లేదు. సో ఈలోపు షూట్ అయిపోయింది, ఫస్ట్ వీడియో షూట్ చేస్తాను, ఆ తర్వాత క్లాతింగ్ ఉంటుంది కదా, సో అది వేసుకొని ట్రై చేసి చూపిస్తాను అనమాట. సో సెల్ఫ్గా ఇట్లాంటి వీడియోస్ తీయడం చాలా కష్టం అండి, అంటే ఫొటోస్ తీసుకోవడం, ఇలా షార్ట్స్ తీసుకోవడం. సో అట్లా హస్బెండ్ హెల్ప్ ఉండి కొంచెం కెమెరా మ్యాన్ లాగా హస్బెండ్ చేస్తే బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తాయండి. సో కొంతమంది వీడియోస్ మీరు చూస్తారు కదా, చూడడానికి చాలా బాగుంటాయి, పర్ఫెక్ట్ లొకేషన్, దేనిపైన ఫోకస్ చేయాలంటే డిజైన్ పైన ఫోకస్ అనేవి బాగా చేస్తూ ఉంటారు కదా. సో సెల్ఫ్గా మనం చేసుకుంటే ఎవ్రీథింగ్ కవర్ చేయలేమన్నమాట, దట్టు ఈ పొట్టతో ఎవ్రీ టైం మనం వంగడం లాంటివి చేయలేము. సో ఇక్కడ ట్రై చేస్తూ చూపిస్తా ఉన్నాను. పక్కన తేజు ఈ బెడ్ పైనే ఉంటాడని నాతోటి. సో ఇది చూసారా నా డే ఇట్లా స్టార్ట్ అవుతుంది, వర్క్ అంతా అయిపోయాక వంట అవుతూ వంట అయ్యే టైంలో ఇవన్నీ వేసుకొని చూపిస్తూ ఉన్నాను. యాక్చువల్లీ ఇవాళ ఏమైందంటే పక్కన మా ఇంటి ముందు వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో డ్రూ 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 అని సౌండ్ వస్తూ ఉంది. ఇది 2:30 అండి, నాకు టైం దొరికింది. వాళ్ళు లంచ్కు ఏమో వెళ్ళినట్టున్నారు, ఒక అరగంట టైం దొరికింది. కుక్కలాగా టక్ టక్ రెండు వీడియోలు షూట్ చేసి ఒకటి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది మీకు ఆల్రెడీ ఈ వీడియో వచ్చే రోజే వచ్చి ఉంటుంది, వచ్చే ఒక రోజు ముందు వచ్చి ఉంటుంది. ఈ నైట్ షూట్ చాలా బాగుందండి, అన్ని బాగానే ఉన్నాయి కానీ పర్టికులర్గా నేను వేసుకుంది అయితే చాలా బాగుంది. సో ఇవన్నీ బట్టలు మడత పెట్టేసి కొన్ని రీల్స్ తీసుకున్నాను
ఇన్స్టాగ్రామ్లోకి. సో కొన్ని కొన్నిసార్లు నేను స్పెషల్గా రీల్స్ కోసం రెడీ అయ్యే టైప్ కాదు, ఎందుకంటే నాకు యూట్యూబ్ కూడా ఉంటుంది, నాకు ఇంట్లో వర్క్ ఉంటుంది, నేను మళ్ళీ ప్రెగ్నెంట్, నాకు వీలు అవ్వదు. కానీ ఎప్పుడు రెడీ అవుతుందో అప్పుడు వీలైనప్పుడు రెండు మూడు రీల్స్ తీసుకుంటా ఉంటాను అనమాట. యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా నాకు ఫాలోవర్స్ అవసరం అండి ఇన్స్టాగ్రామ్లో. సో తర్వాత తేజ్ మమ్మీకి అన్నం తినబెడతా ఉంటాను. వాడు ఏంటంటే అప్పకారం దోశ ఇట్లాంటి తింటా అంటాడు, అన్నం మాత్రం వద్దంటాడు, ఏమంటే అప్పకారం దోశ ఇడ్లీ ఇవే ఎక్కువ తింటా అంటాడు. సో ఈ మధ్య ఒక 1 వీక్ అయింది కావాలని దోశ పిండి పెట్టట్లేదు. వాడు అన్నం తినడం మొత్తానికి మర్చిపోతూ ఉన్నాడు. దోశ కూడా హెల్దీయేనండి, కానీ అన్నం తినడం మొత్తానికి మర్చిపోతూ ఉన్నాడు. వాడికి అన్నం తినడం అలవాటు చేయాలి కాబట్టి బనానా చిప్స్ అన్నం అంచుకు పెట్టుకుంటూ వాడికి అన్నం తినబెట్టానమాట. తర్వాత ఏముందండి, బయట కూర్చొని చాలాసేపు వాడు నేను ఆడుకున్నాము, నేను మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవడం, వేరే చాలా పనులు ఉండే, బోల్ తోవడం ఇవన్నీ చేశాక మళ్ళీ నైట్ 9:30 నేను ఒక శారీ కట్టుకొని వీడియో షూట్ చేశాను. ఆ తర్వాత 11 మళ్ళీ ఇంకొక అమెజాన్ బ్యూటీ హాలు, నాకు ఓపిక ఉన్న రోజు నేను కొన్ని వీడియోస్ షూట్ చేసి పెట్టుకున్నాను. రోజు రోజు షూట్ నాకు అనేది కాదన్నమాట. సో డే టైం మొత్తం మా ఇంటి ముందర సౌండ్ వస్తుంది, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఇదేనండి, బయట సౌండ్ అంతా వినిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి నా వీడియో షూటింగ్ షెడ్యూల్ని చేంజ్ చేశాను అనమాట. సో నైట్ 12:00 వరకు షూట్ చేసుకుని, చాలామంది పని ఎట్లా వేసుకుంటావు, వర్క్ ఎట్లా వేసుకుంటే ఈ టైంలో నీకు పని చేయాలి నాకేం ఉండదు. సో ఎవరు సపోర్ట్ లేకుండా ఎట్లా వేస్తున్నావు, అత్తే నిదర ఉంటే బాగుండు కదా అక్క అంటూ ఉంటారు. సో పర్లేదండి, నేను మరీ పేషెంట్ లాలేదు, ఇప్పుడైతే కొంచెం బెటర్గా ఫీల్ అవుతున్నాను. సో నా పనులు నేను చేయగలుగుతా ఉన్నాను అనమాట. సో ఇది ఒక డే మొత్తం షెడ్యూల్, దీని మధ్యలో ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు నాకు కొంచెం నీరసం వచ్చేసి ఎవ్రీథింగ్ నేను షూట్ చేయలేకపోతున్నాను. మీరు బ్లాగింగ్ చూసి మీకు అర్థమవుతూ ఉంటుంది, కొంచెం అనేది షూట్ చేస్తూ ఉంటా అనమాట. సో ఇది అమ్మయ్యా. సో ఫ్రెండ్స్, ఇది టైం ఎంత అవుతుంది తెలుసా చూడండి, ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది, నైట్ 12:00. చూపిస్తాను నా బెడ్ పరిస్థితి చూపిస్తాను నేను మీకు. ఇది నా బెడ్ పరిస్థితి, ఇది నేను, మేరా ఆఫీస్ హే ఆర్ హమ్ పార్టీ కర్ రే పార్టీ. సో ఇది చాలామంది అక్కను ప్రెగ్నెంట్గా ఉండి వర్క్ అంతా చూసుకుంటూ తేజుని చూసుకుంటూ నువ్వు వీడియోస్ తీసుకున్నావంటే హ్యాట్స్ ఆఫ్ అక్క, నువ్వు చాలా డెడికేషన్ తోటి ఉంటున్నావు అక్క అంటున్నారు. నాకు హరీబరీ ఇంట్లో ఏమి ఉండదండి. సో నా ఇంకా డే ఫుల్ డే వ్లాగ్ నేను చేస్తాను అనుకున్నాను, నాకు చేతగాలే మధ్యలో నేను చేయలేకపోయాను అనమాట. సో నేను మధ్యలో ఫోటో వీడియో షూట్ చేశాను, ఈ నైట్ షూట్ వీడియో షూట్ చేశాను, ఒక బ్యూటీ హాల్ షూట్ చేశాను, ఇప్పుడు ఒక బ్యూటీ హాల్, ఒక నైట్ షూట్ వీడియో, ఒక ఫ్యాషన్ హాల్ షూట్ చేసేసి కూర్చున్నాను అనమాట. శేఖర్ తేజుని పడుకోబెడతా ఉన్నారు, వాళ్ళు ఆ రూమ్లో ఉన్నారు. నాకు శేఖర్ సపోర్ట్ లేకపోతే ఏవి అవ్వండి, శేఖర్కి చాలా వర్క్ ఉంటుంది. కానీ నా షూట్ టైంలో ఖచ్చితంగా ఆయన వర్క్ అయిపోయాక ఆయన వర్క్ ఉన్నంతసేపు తేజుతో నేను స్పెండ్ చేస్తాను. నా పని పంపిన బంగారు కొండండి, నేను పనులు చేసుకుంటా ఉంటే నాతో మాట్లాడుకుని చూస్తాడు వాడు, ఫోన్ చూడండి నేను అనను, ఒక గంట ఫోన్ చూస్తే 2 గంటలు ఆడిపిస్తాం అట్లా అన్నమాట. సో తప్పదండి కొనుకోసారి. ఇప్పుడు నేను షూట్లో ఉన్నాను అనుకోండి, అర్జెంట్ షూట్ ఉందనుకోండి, శేఖర్కి వర్క్ ఉందనుకోండి, షూర్గా వాడికి నేను ఫోన్ ఇచ్చేస్తాను అనమాట. తినేటప్పుడు ఫోన్ ఇచ్చేస్తూ ఉంటాను, ఎట్లా అవుతున్నాడు చూసారు పక్క రూమ్లో, వాడు ఇంకా పడుకోలేదండి, వాడికి మమ్మీ ఉండాలి, డాడీ ఉండాలి, అప్పుడు వాడు పడుకోవాలి. సో ఇంతకుముందు నేను ఇప్పుడు డే అంతా ఏం చేశాను చెప్తాను మీకు. మీరు చూసింది నా లంచ్ వరకే, యాక్చువల్లీ నేను లంచ్ చేయలేదు, నేను డిన్నర్ కూడా చేయలేదు, నాకు అసలు అన్నం వచ్చి కూరగాయ కర్రీ తినాలనిపించలేదు. ఎందుకేమో శేఖర్ అయితే చాలా బాగుంది అన్నారు, శేఖర్ కోసమే ఆ కర్రీ చేశాను, ముదిరినాయండి కొంచెం. సో నేను లేతగా ఉన్నా తినలేదు, నాకు తినాలి అనిపించలేదు, సో తినలేదన్నమాట. ఆ తర్వాత తేజుని తీసుకొని బయటికి వెళ్ళాను, బయటికి అంటే ఎటు వెళ్ళలేదు, కొన్ని గ్రాసరీస్ కావాల్సి ఉంటే ఇక్కడే నడుచుకుంటే అట్లా నాకు వాక్ అవుతుంది వెళ్ళాను. వెళ్ళడం ఏమో కానీ వచ్చినప్పుడు సమోసా తెచ్చుకున్నాను, సమోసా అండ్ పుణుకులు తెచ్చాను తేజుకి. సో సమోసా ఒకటి తినేసాను, మధ్యాహ్నం అసలు ఏం తినలేదు, కుకుంబర్స్ తిన్నాను. ఆ సమోసా తినడు ఆ తిరిగి వచ్చేమో కానీ నాకు నడుము నొప్పి లేచింది. మళ్ళీ ఒక 5:30 నుంచి 7:30 వరకు తేజు గారితో ఫుల్గా పెప్ప పిగ్ హౌస్ కట్టుకుంటూ బోల్ ఆటలు ఆడుకుంటూ కూర్చున్నాం. ఆ తర్వాత శేఖర్ గారి వర్క్ 8 అయిపోతే ఆయన మ్యాచ్ చూసుకుని తేజు గారిని చూసుకున్నాడు. ఆ తర్వాత నేను చేసింది ఏంటి, నేను ఆ మధ్యలో కొన్ని రీల్స్ షూట్ చేశాను. నేను మళ్ళీ మేకప్ ఏం లేదండి, ఓన్లీ బ్రష్ తోటి కాంపాక్ట్ పెట్టుకొని లిప్స్టిక్ పెట్టుకొని ఒక ఒప్పడ శారీ ఉంటే ఆ శారీ కట్టుకొని వీడియో షూట్ చేశాను. నాకు ముందే శారీ కట్టుకోవడం కష్టం, ఇంకా పొట్టతో చీర కట్టుకోవడం బాగా కష్టమైంది. సో శారీతోటి ఒక వీడియో షూట్ చేశాను. ఆ తర్వాత ఈ బార్దాన ఈ పసారా ఈ కబాడీ అంతా తీసి ఏవి ఎందులో యాడ్ చేయాలి, ఏది ఏ వీడియో తీయాలనేది అవన్నీ సెట్ చేసుకున్నాను.
అవన్నీ సెట్ చేసుకొని 11కి నేను షూట్ స్టార్ట్ చేశాను. ఇవన్నీ ట్రయల్స్ నేను రేపు చేస్తాను. ఈరోజు షూట్ చేశాను బేసిక్గా వీడియో. నాకు మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇంటి ముందర పని జరుగుతుంది. పొద్దున 6:00కి స్టార్ట్ అవుతుందండి పని. ఆ పని సాయంత్రం 6:00 దాకా నడుస్తుంది. డ్రీ 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 డ్రూ సౌండ్ వస్తుంది ఉంటుంది. అందుకే ఈ టైంకి షూట్ చేయడం, లేకపోతే నా నిద్రపోయే టైం 11 అండి. ఆల్మోస్ట్ ఆల్ నిద్ర కూడా వస్తుంది. సో నేను ఇట్లా మేనేజ్ చేస్తూ ఉంటాను. గజిపిచ్చిగా ఉంటుంది కానీ నాకు ప్రెగ్నెన్సీలో నిద్ర చాలా మెయిన్. సో డే టైంలో కుదరట్లేదు కదా, అందుకని చెప్పేసి ఇవి ఇప్పుడు షూట్ చేయడం. ఇప్పుడు పడుకున్నాను అనుకోండి, రేపు పొద్దున 9:30 వరకు నేను లేకపోయినా అనే వాళ్ళు ఎవరు లేరు. సో మేనేజింగ్ అంటే అట్లా ఉంటుందండి నాకు. శేఖర్ ఎప్పుడు ఈ టైంకి లంచ్ ఖచ్చితంగా కావాలి, నాకు వేడి కానీ కావాలి అని ఎప్పుడు అనడు. తేజు పాపం, తేజు బంగారం వాడు ఏది పెడితే అదే తింటాడని వాడికి ఇదే కావాలని చెప్పేసి అనమాట. కానీ తేజ్ దగ్గర నేను ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వను. వాడికి టైంకి ఫుడ్ కంపల్సరీ పెడతాను, వాడికి మళ్ళీ వేడి అన్నమే పెడతాను, చల్లనం కూడా పెట్టానండి, పిల్లలకి అరగదు అంటారు కదా. సో అదనమాట. ఇప్పుడు నేను ఇంతవరకు డిన్నర్ ఏం చేయలే. శేఖర్ చాలా విపరీతంగా తిడతా ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి ఒక 2 కుకుంబర్స్ తిని సాల్ట్ వేసుకొని తినేసి ట్యాబ్లెట్ వేసుకొని పడుకోవడమే. సో నేను ఎట్లా మేనేజ్ చేస్తాను, అత్తే లేకుండా మేనేజ్ చేస్తున్నారు. అక్కడ మీరు చాలా గ్రేట్ అంటారు కదా, నాకంటే చాలా గ్రేట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా తేజ్ అప్పుడు నేను ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉండేదాన్ని. ఎవ్రీథింగ్ నేను చేసినాను. నా ఎయిత్ మంత్ వరకు ఎవ్రీథింగ్ నేను చేసుకున్నాను. 8th మంత్ నుంచి కొంచెం బట్టలు ఉతకడం, ఇల్లు తుడవడం శేఖర్ చేసేవాడు అనమాట. అప్పుడు నాకు వాషింగ్ మిషన్ లేదు కదా, సో అది అండ్ ఇల్లు తుడవడం శేఖర్ చేసేవాడు. మాకు ఉన్నది అప్పుడు చిన్న 2 రూములేనండి. సో అప్పుడు ఎక్కువ యాక్టివ్గా ఉండేదాన్ని. కిందనే కూర్చునేదాన్ని, కింద కూర్చొని లేచేదాన్ని. అప్పుడు నాకు 6 మంత్ వరకు మాకు ఈ బెడ్ లేదు. ఈ బెడ్ తేజ్ గారి కడుపులో ఉన్నప్పుడే కింద పడుకోవడం కష్టం కాబట్టి అప్పుడు శేఖర్ తీసుకున్నాడు. సో చాలా మెమొరీస్ ఉన్నాయిలేండి. సో అప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిపోయామన్నమాట. సో అది ఇప్పుడు అక్కడికి పోవడం ఎందుకని, ఇది నేను ఎట్లా మేనేజ్ చేసుకుంటాను అడిగారు కదా చాలామంది. సో నేను ఇట్లా మేనేజ్ చేసుకుంటానండి. తేజ్తో టైం కూడా స్పెండ్ చేస్తాను, శేఖర్తో టైం. శేఖర్ మార్నింగ్ ఆయన వర్క్ స్టార్ట్ అయ్యేసరికి నా టిఫిన్ అప్పుడప్పుడు అవ్వదు. సో అప్పుడు ఇక్కడ కూర్చొని అందరం తేజ్ వాడికి తినబెడతాను, నేను తింటాను, శేఖర్ కూడా ఇక్కడ తింటాను. ఎందుకంటే శేఖర్ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది, మా ఆట ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఈరోజు మాత్రం మొత్తం మాస్టర్ బెడ్రూమ్లో ఆడుకున్నాము. సో ట్రై చేశాను ఫుల్ డే వ్లాగ్ని తీయడానికి, కానీ నాకు కుదరలేదు. ఇప్పుడు ఈ మేకప్ని నేను రిమూవ్ చేసుకొని పడుకోవాలి. మేకప్ని ఇట్లే పెట్టుకొని పడుకున్నాం అనుకోండి, మొహం అంతా దరిద్రంగా తయారవుతుంది. ఇయర్ రింగ్స్గా తీసేసి నేను పడుకోవాలన్నమాట. సో ఇది నేను ఎట్లా మేనేజ్ చేస్తాను, చాలామందికి డౌట్ ఉంటుంది ఇట్లా మేనేజ్ చేస్తాను. ఒక ఏళ పాడ ఏమి ఉండదు. ఇంకా ఎలర్జీలో ఉన్నప్పుడైతే 2-3 అట్లా అయ్యేది. ఓన్లీ ఎడిటింగ్ అని పడుకోవడానికే షూట్స్ పొద్దంతా అయిపోయినా కూడా నాకు ఒక అలవాటు అన్నమాట. నేను ఇప్పుడు రేపు పెట్టే వీడియో కూడా ఇప్పుడు వెళ్ళాక ఎడిటింగ్ చేసుకోవాలి. నాకు ఎడిటింగ్ వచ్చేసి నేను పడుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు, నా మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు మాత్రం వేస్తాను. ఆటోమేటిక్గా పడుకోవడానికి వెళ్ళినప్పుడే నా మైండ్లో ఇంకే ఆలోచనలు ఉంటాయి, లేకపోతే బోల్తో అన్నా ఇల్లుడు అన్నా ఇది షూట్ చేయన్నా ఈ బట్టలు తీయన్నా ఇవన్నీ ఉంటాయి. సో ప్రస్తుతం ఈ భాగవతం అంతా ఇట్లే ఉంటుంది, ఎందుకంటే ఇవి మనం ట్రై చేయాలి కాబట్టి ఇవి ఇలాగే ఉంటాయి. మనం ఇప్పుడు బజ్జి ఉంటాము, తేజు బంగారం మనం వెయిట్ చేస్తూ ఉండడం అనమాట. సో బై బై, టాటా, టేక్ కేర్ అండి, గుడ్ నైట్.